కిట్లో సినిమల చెట్టు మూవీలో పెద్దోడు చిన్నోడు పాత్రలలో నటించిన వెంకటేష్ మహేష్డు నిజమైన లాగానే వారి వారి పాత్రలలో జీవించి నటించడంతో ఆ సినిమా ఘన విజయంలో వారిద్దరి పాత్ర ఎంతో కీలకం ఆ సినిమా తర్వాత వ్యక్తిగతంగా కూడా వెంకటేష్ మహేష్ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది అని అంటున్నారు దీనికి కొనసాగింపుగా వెంకటేష్ మొన్న ఉగాది రోజున మేలో ఎవ్వరి కోటేశ్వరుడు షోలో పాల్గొని తాను గెలుచుకున్న మొత్తాన్ని మహేష్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిరంజీవికి షాక్ ఇచ్చాడు వెంకటేష్ మొన్న జరిగిన ఈ షోలో వెంకటేష్ తన గురువు సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరిస్తూ మధ్య మధ్యలో చిరంజీవి అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇస్తూ వచ్చాడు తన సినిమాల గురించి అదే విధంగా తన ఆధ్యాత్మిక ఆలోచనల గురించి అనేక విషయాలు షేర్ చేశాడు వెంకటేష్ అయితే ఈ షో చివరిలో వెంకటేష్ గెలుచుకున్న సొమ్మును అందిస్తూ చిరంజీవి ఈ మొత్తంతో ఏమి చేస్తావు అంటూ వెంకికి ఎదురు ప్రశ్న వేశాడు మెగాస్టార్ అయితే ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా వెంకటేష్ మహేష్ తన ట్రస్ట్ తరఫున మన ఇరు రాష్ట్రాలలోని రెండు గ్రామాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయంగా ఈ మొత్తాన్ని మహేష్ అందిస్తాను అంటూ చెప్పి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్లకు కూడా షాక్ ఇచ్చాడు ఈ ట్విస్ట్ కు చిరంజీవితో పాటు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మహేష్ అభిమానులు కూడా ఎంతో ఆనందపడ్డారు దీనితో ఎప్పటి నుంచో మళ్లీ వెంకటేష్ మహేష్ లతో మరో మల్టీస్టారర్ మూవీ వస్తే బాగుంటుంది అని ఆశిస్తున్న అభిమానులకు ఈ పెద్దోడు చిన్నోడుపై చూపెట్టిన ప్రేమకు జవాబుగా మహేష్ తో మరో మల్టీ స్టార్ ఈ రుణం తీసుకుంటాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి